హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిదవ రోజు ప్రసాదంగా చేసుకుని చక్కెర పొంగలిని చూపించబోతున్నాను ఇలా పూజలప్పుడే కాకుండా పండగలప్పుడు కూడా ఇంట్లో ఏదైనా స్వీట్ని క్విక్గా ఈజీగా చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా చక్కెర పొంగలిని ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతుంది ముందుగా దీనికోసం అరగ్లాస్ బియ్యాన్ని అరగ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలి మీకు ఇక్కడ పెసరపప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ వద్దు అనుకుంటే కనుక పావు గ్లాస్ పెసరపప్పుని ముప్పావు గ్లాస్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా రెండు మూడు సార్లు కడుక్కుని నీళ్లు అనేవి అస్సలు లేకుండా పూర్తిగా ఓడ్చుకుని తీసుకోవాలి తర్వాత పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ నిదానంగా వీటిని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగడానికి కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాల టైం అయితే పడుతుంది ఇలా ఎర్రగా వేగి కమ్మటి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకుని నేను పొంగలు తొందరగా చేసుకోవడం కోసం కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటున్నాను మీరు కావాలి అంటే పాన్లోనే నీళ్ళని పోసుకుని విడిగా కూడా ఉడికించుకుని చేసుకోవచ్చు మనం తీసుకున్న ఒక గ్లాసు బియ్యం పెసరపప్పుకి కలిపి రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కుక్కర్ వెజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చూసుకున్నాము అంటే మనకి అన్నం అంతా కూడా మెత్తగా ఉడికిపోయి ఉండాలి అలాగే అన్నంలో కొంచెం తడి అనేది ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని పాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి అయితే వేసుకోవాలి చక్కెర పొంగల్లో కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను ఇవి ఇలా ఎరగా వేగిన తర్వాత జీడిపప్పుని కిస్మిస్ని కూడా వేసుకుని ఇవి కూడా వేగాక వీటిని ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అన్నాన్ని వేసుకుని దీని మీద మనం తినే స్వీట్నెస్కి తగినట్లుగా పంచదారని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం పెసరపప్పుకి కలిపి ఒకటిన్నర గ్లాస్ వరకు పంచదారని వేసుకుంటున్నాను పంచదార వేసిన తర్వాత అంతా బాగా కలిపేసుకోకుండా ఇలా గరిటితోటే అది మినట్టుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల అడుగు నుంచి పంచదార కరుగుతూ పాకం అనేది చాలా బాగా వస్తుంది నేను ఇక్కడ పూర్తిగా పంచదారనే తీసుకున్నాను కదా మీరు కావాలి అనుకుంటే సగం పంచదార సగం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే పూర్తిగా బెల్లాన్ని కూడా వేసుకుని దీన్ని చేసుకోవచ్చు పంచదార కరిగిన తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి పొంగలి మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాలకుల పౌడర్ని కొద్దిగా పచ్చకరపూరాన్ని వేసుకుంటే మనకి ప్రసాదం చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిదవ రోజు ప్రసాదమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది కదా ఈ ప్రసాదం చేసుకోవడం చాలా చాలా ఈజీ మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి